ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నీవు నడచు మార్గమును సరళము చేయుము, అప్పుడు నీ మార్గములన్నీ స్థిరములగును. సామెతల గ్రంథము 4:26. సహోదరి సహోదరులారా, వడలిన చేతులను సడలిన మోకాలను బలపరుచుడి, మరియు కుంటికాలు బెనకక బాగుపడు నిమిత్తము మీ పాదములకు మార్గములను సరళము చేసుకొనుడి. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడునూ ప్రభువును చూడడు. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, యెహోవా నీవే నా భాగము, నీ వాక్యములను అనుసరించి నడుచుకొందునని నేను నిశ్చయించుకొని ఉన్నాను. కటాక్షముంచుమని నా పూర్ణ హృదయముతో నిన్ను బతిమాలుకొనుచున్నాను. నీవిచ్చిన మాట చొప్పున నన్ను కరుణింపుము. నా మార్గములు నేను పరిశీలన చేసుకొంటిని, నీ శాసనముల తట్టు మరలుకొంటిని, నీ ఆజ్ఞలను అనుసరించుటకు నేను జాగు చేయక త్వరపడితిని. భక్తిహీనుల పాశములు నన్ను చుట్టుకొని ఉన్నను, నీ ధర్మశాస్త్రమును నేను మరవలేదు. న్యాయమైన నీ విధులను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు అర్ధరాత్రి వేళ నేను మేల్కొనువాడను. నీయందు భయభక్తులు గలవారందరికీ నీ ఉపదేశములను అనుసరించు వారికి నేను చెలికాడను. యెహోవా, భూమి నీ కృపతో నిండి ఉన్నది, నీ కట్టడలను నాకు బోధింపుము. యెహోవా, నీ మాట చొప్పున నీ సేవకునికి నీవు మేలు చేసి ఉన్నావు. నేను నీ ఆజ్ఞలియందు నమ్మిక ఉంచి ఉన్నాను, మంచి వివేచన మంచి జ్ఞానము నాకు నేర్పుము అని. ప్రియులారా, ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. దేవుడు ఈ విధంగా అంటున్నాడు, నా కుమారుడా, నా జ్ఞానోపదేశము ఆలకింపుము, వివేకము గల నా బోధకు చెవియొగ్గుము. అప్పుడు నీవు బుద్ధి కలిగి నడుచుకొందువు, తెలివిని బట్టి నీ పెదవులు మాటలాడును. జారస్త్రీ పెదవుల నుండి తేనె కారును, దాని నోటి మాటలు నూనె కంటెను నునుపైనవి. దాని వలన కలుగు ఫలము ముసిని పండంత చేదు, అది రెండంచుల కత్తి అంత పదునుగలది. దాని నడతలు మరణమునకు దిగుటకు దారితీయును, దాని అడుగులు పాతాళమునకు చక్కగా చేరును. అది జీవమార్గమును ఏమాత్రమును విచారింపదు, దానికి తెలియకుండానే దాని పాదములు ఇటు అటు తిరుగును అని. ప్రియులారా, మీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను, మీ కనురెప్పలు మీ ముందర సూటిగాను చూడవలెను. మీరు నడుచు మార్గమును సరళము చేయుడి, అప్పుడు మీ మార్గములన్నీ స్థిరములగును. మీరు కుడితట్టుకైనను ఎడమతట్టుకైనను తిరగకుడి, మీ పాదములను కీడునకు దూరముగా తొలగించుకొనుడి. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మా ప్రవర్తన అంతటి మీద నీ అధికారమునకు ఒప్పుకుంటున్నాము. ప్రభువా, నీ చేతితో పట్టుకొని మమ్మలను ముందుకు నడిపించమని, నీ వాక్యాన్ని బట్టి మా అడుగు స్థిరపరచమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.